हाय फ्रेंड्स, नेन मी तो बंगाला दुंप कुर्मा नी एला प्रिपेर चेसुकोवालो ई वीडियोलो शेर चेसुकुंटानंडी। बंगाला दुंपल्नी इला पील चेसुकोनी नीटिगा कट चेसि पेट्टुकोवालंडी। अलागे ओक मिक्सी जार लोकी कोसि पेट्टुकुन्न टमाटोस ओक रेंडु मूडु अंडी। అలాగే ఒక చిన్న ముక్క ఎండు కొబ్బరి గాని పచ్చి కొబ్బరి గాని తీసుకోవాలండి। ఫ్లేవర్ చాలా బాగుంటుంది। అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ అండి కొంచెం। ఒక చిన్న సిన్నమన్ స్టిక్ అండి। ఒక రెండు మూడు క్లోవ్స్ బిర్యానీ పువ్వు, మూడు ఇలాచి వేసి ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలండి। ఆ తర్వాత ఇప్పుడు కూరకి కావాల్సిన ఐటమ్స్ అయితే ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, జీలకర్ర మాత్రమే అండి। ఇవన్నీ కూరలో డైరెక్ట్ గా వేసేసుకుంటే సరిపోతదండి। అలాగే కొన్ని పోపులు, పెరుగు, పెరుగు కూడా ఒక 1 స్పూన్ టు 2 స్పూన్స్ సరిపోతుందండి। కారం, ఉప్పు అండి। ఇప్పుడు కాల్ ఇప్పుడు తప్పేలా పెట్టుకొని అందులో ఒక సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి। ఇందులోకి కోసి పెట్టుకున్న బంగాళ దుంపల్ని వేసుకొని బాగా వేయించుకోవాలండి, కొంచెం గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు। ఎందుకంటే ఇవి ఉడకబెట్టుకోవడం కంటే కొంచెం వేయించుకోవడం వల్ల ఏంటంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటదండి। ఇలాగా బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకుందామండి। ఇప్పుడు అదే తపేలలో ఒక రెండు మూడు స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక రెండు ఎండుమిర్చి, జీలకర్ర, పోపు దినుసులు, కరివేపాకు, పచ్చిమిర్చి, వేసి బాగా కలుపుకోవాలండి। ఇది కొంచెం బాగా వేగిన తర్వాత ఇప్పుడు తరిగిపెట్టుకున్న ఆనియన్స్ ని వేసుకోవాలండి। ఇప్పుడు ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ ఫ్లై గోల్డెన్ కలర్ లోకి వచ్చినంత వరకు బాగా వేయించుకోవాలి। ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర వేసుకుందామండి కొంచెం। ఇప్పుడు మనం వేపి పక్కన పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బంగాళదుంపల్ని వేసుకున్నామండి। చిటికెడు పసుపు,
సరిపడినంత కారం అండి. సరిపడినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసుకున్నాం కదండి మిక్సీ జార్ లోకి టొమాటోస్ మసాలా ఐటమ్స్ అన్నీ. సో ఇప్పుడు ఆ పేస్ట్ ని మనం ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే మిక్సీ జార్ లోన వాటర్ వేసుకొని కొంచెం వాటర్ ని అందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. అలాగే 1 టీ స్పూన్ పెరుగండి. ఈ పెరుగు వేయడం వల్ల ఏంటంటే కమ్మదనం వస్తుందండి. అలాగే మసాలా అది కొంచెం ఫ్లేవర్ తగ్గి కమ్మదనం వస్తుంది. మరీ మసాలా ఉన్నట్టుగా కూరకి తెలియదండి. చిటికెడు గరం మసాలా అలాగే కొరియాండర్ పౌడర్ అండి చిటికెడు. ఎప్పుడైనా కర్రీస్ లోకి గరం మసాలా అండ్ కొరియాండర్ పౌడర్ కొంచెం కొంచెం వేసుకుంటేనే బాగుంటాయండి. మరీ ఎక్కువ వేసేస్తే కర్రీ టేస్ట్ అనేది పాడైపోతుంది. ఇలా బాగా ఉడికిన తర్వాత వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటే కనుక ఒక 10 to 15 మినిట్స్లో కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. ఇదిగోండి ఇలా దగ్గరగా వచ్చిన తర్వాత ఒకసారి ఉప్పు చూసుకొని స్టవ్ కట్టేసుకోవాలండి. టమాటా కుర్మా అనేది రెడీ అయిపోయింది. ఇదైతే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అసలు అన్నంలోకైనా చపాతీలోకైనా రోటీస్లోకైనా ఎందులోకైనా చాలా చాలా బాగుంటుంది. బిర్యానీలో కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చింది అని ఒకసారి కామెంట్ పెట్టండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. అలాగే మరిన్ని కొత్త కొత్త రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ.